హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్. ఈరోజు వీడియోలో నా డే ఎలా ఉంటుందో షేర్ చేయబోతున్నాను. ఇంటి దగ్గర నుంచి షాప్కి వెళ్ళే వరకు, షాప్ దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నా ఫుల్ డే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, మేము షాప్ పెట్టి ఇప్పటికి 1.5 ఇయర్ అవుతుందన్నమాట. సో కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు వేస్తున్నాను. ఈరోజు దోశ పిండి ఉంది కాబట్టి నిన్న ప్లెయిన్ దోశ వేసాను కదా, ఈరోజు ఎగ్ దోశ వేస్తున్నాను అనమాట. సో ఎగ్ దోశ జనరల్గా దోశ వేసిన వెంటనే ఎగ్ వేసేయకుండా, దోశ కంప్లీట్గా కాలిన తర్వాత ఆ పచ్చితనం అంతా పోయిన తర్వాత అప్పుడు ఎగ్ వేస్తే బాగుంటుందండి. ఎగ్ వేసిన తర్వాత కొంచెం ఎగ్ ఇలా బయటికి రాకుండా ఇలా దోశకి స్టిక్ అయి ఉన్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇంకా రెండో వైపు కూడా ఎగ్ కంప్లీట్ కుక్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. పిల్లలకి డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ ఇస్తే చాలా మంచిది, కాకపోతే మా పిల్లలు తినట్లేదు ఈ మధ్య, అందుకని చెప్పి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా ఎగ్ దోశ వేస్తానన్నమాట. ఈ రకమైన ఎగ్ ఇవ్వచ్చు అని చెప్పి రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చింది కదా, ఇప్పుడైతే సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఇంచుమించుగా, ఇంకా స్టవ్ అయితే ఖాళీ ఉండదు, సైమల్టేనియస్గా వంట ఇటు బ్రేక్ఫాస్ట్ రెండో అవుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత పిల్లలకి వేడినీళ్ళు పెట్టడం, మధ్యలో పాలు పెట్టడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం స్టవ్ ఖాళీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. ఇక్కడైతే వేడినీళ్ళు పెట్టాను ఒక సైడ్ ఏమో ఆనపకాయ కూర చేస్తున్నాను ఈరోజు. కుక్కర్లో చేస్తానండి, త్వరగా అయిపోతుంది. ఆనపకాయ కొంచెం ముదురుగా ఉందన్నమాట, మనం నార్మల్ గిన్నెలో కుక్ చేస్తేనేమో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, సరిగా ఉడకదు కూడా. సో అందుకని చెప్పి లంచ్ బాక్స్ మనం ఫాస్ట్గా పెట్టాలి కాబట్టి కుక్కర్లో అయితే క్విక్గా అయిపోతుంది. నేను మ్యాక్సిమం ఆనపకాయ కూర చేసినప్పుడల్లా కుక్కర్లోనే చేస్తూ ఉంటాను, మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఇంకా అందరి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత, లంచ్ ప్రిపరేషన్ కూడా అయిన తర్వాత ఇంకా అందరం ఒకేసారి రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తాము. నేను షాప్కి వెళ్ళాలి కాబట్టి నేను ఫ్రెష్ అవుతాను. రెగ్యులర్గా అయితే పిల్లల్ని పంపించిన తర్వాతే నేను ఫ్రెష్ అవుతాను మ్యాక్సిమం టైమ్స్, పూజ చేసుకునే రోజుల్లో మాత్రం మార్నింగ్ రెడీ అవుతాను. కాకపోతే ఈరోజు మా వారు లేరు కదా, సో అందుకని చెప్పి నేను పిల్లల్ని డ్రాప్ చేయాలి స్కూల్లో, నేను కూడా టైంకి షాప్కి వెళ్ళాలి. సో అందుకని ఒకేసారి రెడీ అవుతాను అనమాట. ఒకేసారి రెడీ అయినప్పుడల్లా ఇలా హడావిడి మామూలుగా ఉండదు నాకు, నేను పక్కన చడవేసుకుంటున్నాను. ఇక్కడ ఆద్యేమో ఇంకా యూనిఫామ్ వేసుకోలేదు, భారత్ అయితే ఫస్ట్ ఇయర్ రెడీ అయిపోయాడు. ఇంకా డైరీస్ కూడా మా వాళ్ళకి ఇప్పుడే గుర్తొస్తాయి, రోజు స్కూల్కి వెళ్ళే ముందే గుర్తొస్తాయి అనమాట, టీచర్ తిడతారని చెప్పి అప్పుడు తీసుకొస్తారు ఇద్దరు డైరీస్. ఇప్పుడైతే డైరీ సైన్ చేయాలి. ఇంకా జడ కూడా ఎలా వేసుకున్నానో నాకే తెలియదు, ఇంకా ఫాస్ట్గా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట నేను రెడీ అవ్వడం. అయితే పిల్లలు ఇద్దరు ఇంచుమించు ఒకే టైంకి లేస్తారు, కానీ భరత్ చూసారు కదా ఫస్ట్ రెడీ అయిపోయాడు, ఆద్య మాత్రం ఇంకా రెడీ అవుతూనే ఉంది, ఆద్య స్లో అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్టే స్లోగా తింటుంది గంటసేపు, అందుకని తను 9:30కి అలా వెళ్ళినా ఏమనట్లేదు అని చెప్పి ఆద్యం తర్వాతనే రెడీ చేస్తున్నాను. భరత్ మాత్రం కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోయి ఫస్ట్ 9 కల్లా దింపేస్తాం అనమాట వాడిని. ఇంక ఇక్కడైతే మావాడు కలర్ పెన్సిల్స్ రోజు స్కూల్కి తీసుకెళ్ళిపోతున్నాడు, సో అవన్నీ విరిగిపోయాయి అనమాట, అందుకని చెప్పి ఈరోజు ఇంట్లో పెట్టేస్తున్నాను, అవసరమైనప్పుడే తీసుకెళ్ళని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇంకా ఆద్యకైతే రోజు రిబ్బన్ జెల్ వేస్తామండి స్కూల్కి వెళ్ళే టైంలో, కాకపోతే ఈరోజు ఇంకా టైం లేదనమాట, అందుకని అత్తయ్య నార్మల్ జెల్ అయితే వేసేసారనమాట. ఎవరికి కుదిరితే వాళ్ళు రెడీ చేస్తూ ఉంటామన్నమాట పిల్లల్ని. సో మ్యాక్సిమం 2 జెల్ నేనే వేస్తాను రోజు, ఆయన తీసుకెళ్తారు కాబట్టి నేను తాగితే రెడీ అవ్వచ్చులే అని చెప్పి ఫస్ట్ జెళ్ళ వేసేసి పిల్లలు పంపించేస్తాను. కాకపోతే ఈరోజు ఇంకా అత్తయ్యని వేయమని చెప్పానమాట. ఇంకా షూ కూడా వేయాలి ఆద్యకి. సో చూసారా ఇద్దరు రెడీ చేస్తున్నాం, అత్తయ్య నేను ఇద్దరు రెడీ చేస్తే కానీ ఆద్య రెడీ అవ్వదనమాట. ఒకటి పౌడర్ రాసి బొట్టులు పెట్టాలి, ఇంకొకరు షాక్స్ వేసి షూ వేయాలన్నమాట. ఆద్య తనంతటి తనైతే రెడీ అవ్వదు, భరత్ మాత్రం ఫాస్ట్గా తలదో వేసుకొని షూ వేసుకొని రెడీ అయిపోతాడు అందరికంటే ఫస్ట్. ఎంత లేట్గా లేచినా ఆ టైంకి స్కూల్కి వెళ్ళిపోతాడు అనమాట. యాక్చువల్గా ఈరోజు తరచుడే నేను హెడ్ బాత్ చేసి పూజ కూడా చేసుకుంటాను, కాకపోతే ఈరోజు ఇంకా నేను హెడ్ బాత్ చేసి పూజ చేసుకొని ఇవన్నీ చేస్తే పిల్లల్ని స్కూల్కి అయితే టైంకి పంపలేను. ఒక్కొక్కసారి పిల్లల కోసం కొన్ని అడ్జస్ట్మెంట్ తప్పవు, సో నెక్స్ట్ డే చేసుకోవచ్చులే అని నేను ఇంకా ఈరోజు పూజ చేసుకోలేదు, నార్మల్గా దండం పెట్టేసుకొని ఇంకా పిల్లల్ని రెడీ చేసి తీసుకెళ్ళాలి. చిన్నపిల్లలతో టైంని ఎంత మేనేజ్ చేసుకోవాలన్నా మేనేజ్ చేసుకోలేమండి. సో వాళ్ళందరూ వాళ్ళు రెడీ అవ్వరు కాబట్టి మనమే రెడీ చేయాలి కాబట్టి మనమే కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి తప్పదు. మా డైలీ మార్నింగ్స్ అయితే ఇలాగే ఉంటాయి కొంచెం హడావిడిగా, భరత్ మాత్రం ఫస్ట్ వెళ్ళిపోతాడు, ఆది తర్వాత వెళ్తుంది, కాకపోతే ఈరోజు ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్తాను. ఆది బ్యాగ్ కొంచెం చిన్నదే కాబట్టి ఆది బాగానే తగిలం చేసుకుంటుంది, భరత్ బ్యాగ్ అయితే 3rd క్లాస్ కదా కొంచెం బరువుగానే ఉంటుంది పాపం, అందుకని మొయ్యలేకపోతున్నాడని మ్యాక్సిమం నేను వెళ్ళినప్పుడుగా నేను తగిలించుకుంటాను. బండి మీద వెళ్తాడు కాబట్టి రోజు బండి మీద పెట్టేస్తాడు. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా ఆద్య వాళ్ళ అన్నయ్యతో కలిసి వెళ్తుంది, ఇంకా స్కూల్కి అయితే డ్రాప్ చేసేయాలి. స్కూల్కి నడిచి వెళ్ళేసరికి మాకు 9:15 అలా అవుతుంది అనమాట, కొంచెం దూరమే, బాగా దూరం కాదు కానీ నడిచి వెళ్ళాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఇంకా ఫస్ట్ అయితే భరత్ని డ్రాప్ చేసిన తర్వాత ఆద్యని డ్రాప్ చేయాలి. సో రెండు స్కూల్స్ కొంచెం ఒక స్ట్రీట్లో అది ఉంటే ఒక స్ట్రీట్లో ఇది ఉంటుంది అనమాట, లెఫ్ట్ రైట్ వెళ్ళాలి.
ఇద్దరిని డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత నా లంచ్ బాక్స్ పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు ఇంకా ఫుల్ డే షాప్లోనే ఉండాలి కాబట్టి లంచ్ అయితే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా పిల్లలకి పెట్టేసి ఇచ్చేసాను. నా లంచ్ బాక్స్ కూడా సేమ్ వేస్తే అలాగే పెట్టేసుకుంటున్నాను. వాటర్ బాటిల్, బాక్స్, ఇంకా కొంచెం పెరుగు ఇవన్నీ పెట్టేసుకొని ఒక బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతాను అనమాట. ఎప్పుడైనా ఆ మధ్యాహ్నం ఇంటికి రాను అనుకున్నప్పుడు ఇలా లంచ్ బాక్స్ పట్టుకెళ్ళిపోతాను, లేదంటే మధ్యాహ్నం డైలీ వచ్చి వెళ్తాం అనమాట. నడుచుకుంటూ షాప్కి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా మా వారుంటే ఆయన డ్రాప్ చేసేస్తారు, ఆయన లేరు కాబట్టి బై వాక్కే వెళ్ళాలి. యాక్చువల్గా 9:30కి రియల్ షాప్, ఆల్రెడీ 9:30కి స్టార్ట్ అయ్యాను. సో స్పీడ్గా నడుస్తాను కాబట్టి 10 మినిట్స్లో వెళ్ళిపోతాను. షాప్కి అయితే వచ్చేసాను. ఈరోజు వర్క్ చేసే రాలేదు కాబట్టి ఇంకా నేను ఫస్ట్ క్లీన్ చేయాలన్నమాట షాపు, జస్ట్ టుడే చేసి పూర్తి చేసుకోవాలి. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. నేను రోడ్డు మీద నడుచుకుంటూ మాట్లాడడం చాలా తక్కువ. సో రోడ్డు మీద మాట్లాడుతుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ చూస్తున్నారనమాట. ఒక 3-4 సార్లు అయినా వీడియో ఆన్ చేసి ఆఫ్ చేసి ఉంటాను. రోజు షాప్ అయితే ఫస్ట్ తుడి చేసి తర్వాత మాప్ పెడతారనమాట డైలీ. సో ఈరోజు అయితే కొంచెం లేటుగా వస్తారు కాబట్టి నేనే తుడి చేసుకుంటున్నాను. డైలీ అయితే నేను కొంచెం లేటుగా వస్తాను అనమాట. పిల్లల్ని పంపించి నేను ఫ్రెష్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. మా వారైతే ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ చేసుకుంటారనమాట. ఇవన్నీ అంటే ఈ సిస్టమ్ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ. వర్క్ చేసే ఆవిడైతే అక్కడ మాప్ పెట్టడము, తొడ్డము, దేవుడి సమలు క్లీన్ చేయడం అవన్నీ చేస్తారు. ఇక్కడైతే ఫస్ట్ సిస్టము ఈ కౌంటర్ ఇవన్నీ తుడి చేసుకోవాలి. డైలీ తుడిచినా దుమ్ము ఎలా అయినా వస్తుంది, రోడ్డు మీద షాప్ కదా. కౌంటర్ మీద ఉన్నవన్నీ తీసేసి ఒకసారి తుడి చేస్తాను అనమాట. షాప్ ఇలా క్లీన్ చేసుకుని ఇవన్నీ చేసుకునేసరికి ఖచ్చితంగా ఒక 1/2 అవర్ అయితే పడుతుంది. ఇంకా ఎక్కడవక్కడ తీసేసి ఒకసారి తుడి చేసి మళ్ళీ వాటి ప్లేస్లో అవి పెట్టేస్తాను అనమాట. ఫస్ట్ రాగానే రోజు సాంగ్స్ పెట్టడం అలవాటు. ఆ రోజు ఈ దేవుడైతే ఆ సాంగ్స్ పెడతాం అనమాట రెగ్యులర్గా పూజ చేసుకునే టైంలో. ఇంకా తిరగడం అయిపోయిన తర్వాత సిస్టమ్ అయితే ఆన్ చేసి సాంగ్స్ పెట్టాలి. ఫస్ట్ ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ సాంగ్స్ పెట్టేసి తర్వాత సేల్స్ ఓపెన్ చేసేసి రెడీగా పెట్టుకుంటాము. ఇంకా నిన్నటి బిల్స్ ఏమైనా ఉంటే అవి కూడా ప్రింట్అవుట్ చేసేసుకుంటాము. స్కానర్ కూడా ఛార్జింగ్ పెట్టాలంటే అది పెట్టేసిన తర్వాత స్వైప్ చేసే కార్డ్ మెషిన్ కూడా అది ఛార్జింగ్ పెట్టేసి ఇంకా కెమెరాస్ ఉన్న ఈ స్క్రీన్ ఆన్ చేయాలన్నమాట. పైన ఉన్న కెమెరాస్ అన్నీ కనిపిస్తాయి పైన కింద ఫ్లోర్లో కూడా. ఇంకైతే 23 కాబట్టి సాంగ్స్ అయితే ప్లే అవుట్ ఉన్నాయన్నమాట. ఇంకైతే నేను పూజ సామాన్లు ఇంటి దగ్గరే నిన్న తీసుకెళ్ళిపోయి క్లీన్ చేసి తీసుకొచ్చేసాను. ఇక్కడ క్లీన్ చేయడం అంటే ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పి ఇంకా దేవుడి పువ్వులు అయితే నేను ఇంటి దగ్గర చెట్టుకి పూసాయి, అవి తీసుకొచ్చాను. డైలీ పెట్టడానికి అయితే ఇలా బాక్స్లో పువ్వులు కూడా వస్తాయన్నమాట, అవి కూడా పెట్టేస్తాను. ఇంకా దేవుడికి పువ్వులు పెట్టేసి పూజకి అన్నీ సర్దేసుకోవాలి. పూజకి సంబంధించినవన్నీ సపరేట్గా ఒక 2 బాక్సుల్లో వేసేసి ఉంచుతాం అనమాట. ఆయిల్, ఈ ఒత్తులు కూడా ఆయిల్ వేసి ఒక డబ్బాలో వేసి ఉంచుతాము. సో ఇవన్నీ ఇంకా ఈజీగా పెట్టేసుకోవచ్చు అని చెప్పి అవి దగ్గర పెట్టుకొని ఒక ట్రేలో పెట్టుకొని పెట్టేసుకుంటాము ఈ కౌంటర్ అంతా చేసుకోకుండా. ఇప్పుడు అసలైన ఫైనల్ టాస్క్ అనమాట. సో మాది పూజ చేసుకునేది యాక్చువల్గా దేవుళ్ళన్నీ పైన ఉంటాయన్నమాట గ్లాస్ మీద. సో కింద ఉంటే ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ కూడా ఉంది. కింద ఉంటే మాకు ఈజీగా అందుకొని పూజ చేసుకోవడానికి ఉంటుంది, కాకపోతే చెప్పలు వేసుకొస్తారు కదా, అదొక ఇబ్బంది అనమాట. పైన ఉండడం వల్ల అదొకటే ప్లస్. ఇక్కడ డోర్కి తగులుతుందని చెప్పి కొంచెం పైకి పెట్టారనమాట. సో మాకైతే అందదు, ఒక 2 స్టూల్స్ వేసుకుని అయితే నేను పూజ చేస్తానమాట నేను చేసేటప్పుడు. ఇంకా పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఖాళీ. ఇప్పుడు ఏమైనా కమెంట్స్ ఉంటే అవి చూసుకుంటాను. తర్వాత ఇంకొంచెం గాలి ఉంటే నేను ఎడిటింగ్ స్టార్ట్ చేసుకుంటాను. వాయిస్ ఓవర్ ఇవ్వడము అవన్నీ ఇక్కడ ట్రై రూమ్లో చేసుకుంటాను అనమాట. బయట అయితే ఆ బైక్ సౌండ్స్ అవన్నీ వినిపిస్తాయని చెప్పి ఇక్కడ ఇస్తూ ఉంటాను ఎక్కువగా వాయిస్. ఇంకా రోజు ఎవరికి వస్తూ ఉంటారు కాబట్టి ఈ స్టాక్ అంతా అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది అనమాట. మనం నీట్గా ఉంటేనే డిస్ప్లే కస్టమర్స్కి కూడా చూడడానికి బాగుంటుంది కదా, అందుకని చెప్పి డైలీ ఇలా సర్దుతూ ఉంటాం అనమాట నీట్గా. యాక్చువల్గా లంచ్ టైం అయింది ఇవన్నీ. సో లంచ్ చేద్దాం అనుకునేసరికి ఇప్పుడే వేరం వచ్చింది అనమాట, పైకి వెళ్ళారు. చూపిస్తాను కెమెరా. మాక్సిమం నేను లంచ్ బాక్స్ తెచ్చుకున్నప్పుడల్లా సేమ్ రిపీట్ అవుతుంది. కరెక్ట్గా ఓపెన్ చేస్తాను బాక్స్ ఎవరికి వస్తారనమాట. పైన చూసిన తర్వాత కింద కూడా చూసారనమాట, కాకపోతే కొనలేదు. సో కస్టమర్స్కి అన్నీ నచ్చారని లేదు, అలాగే వాళ్ళు ఒక ప్రైస్ సెట్ చేసుకుని వస్తారు కాబట్టి వాళ్ళకి నచ్చినవి ఆ ప్రైస్లో కూడా సెట్ అవ్వకపోవచ్చు. ఒక్కొక్కసారి ట్రయల్ వేసి నచ్చలేదని కూడా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో కస్టమర్లే మాకు దేవుళ్ళు కాబట్టి చూపించినప్పుడు బోల్డ్ అంత పేషెన్స్ ఉండాలన్నమాట. షాప్ స్టార్ట్ చేసినప్పుడు నేను వెళ్ళడం కొత్త కదా, అప్పుడు అనిపించేది అనమాట ఇన్ని బట్టలు వేసుకుంటున్నారు ఒక్కడ కూడా కొనుక్కుని అసలు ఎలా వెళ్తారు అని అనిపించేది. కానీ తర్వాత అలవాటు అయిందనమాట నాకు.
మేము ఎప్పుడు డ్రెస్ తీసుకున్నా వెళ్ళి డ్రెస్ తీసుకుని తక్కువని వచ్చేయడమే కానీ అంత సేపు చూడడం అలా చేసేవాళ్ళం కాదనమాట, వాళ్ళు ఏమనుకుంటారా అని చెప్పి. రోజు లంచ్ టైంకి మా వారు నేను వెళ్తాను అనమాట లంచ్కి. సో ఈరోజు ఆయన లేరు కాబట్టి నేను బాక్స్ ఇచ్చేసుకున్నాను కదా, ఇప్పుడైతే లంచ్ చేసేస్తాను. నా లంచ్ కూడా అయిపోయిందండి. సో ఇప్పుడైతే ఖాళీ అనమాట. ఈ ఖాళీ టైంలో ఏదైనా ఎడిటింగ్ వర్క్ అది ఉంటే నేను చేసుకుంటాను. కస్టమర్స్ ఉంటే కుదరదండి, అప్లోడ్ కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట అందుకని. సో ఎడిట్ చేయడం అంటే కొంచెం కష్టం కాబట్టి ఈ నాయిసెస్ ఇవేమి రాకూడదు. ఇక్కడ ఎక్కువగా బండి సౌండ్స్ అవి వస్తూ ఉంటాయి అనమాట, ఒక్కొక్కసారి నా వీడియోస్లో వినపడే ఉంటుంది మీకు. సో ఇంకా షాప్ అంటే ఖచ్చితంగా సాంగ్స్ అలా రన్ అవుతూ ఉంటాయి అనమాట కస్టమర్స్ ఉంటే. అందుకని కస్టమర్స్ ఉన్నప్పుడు కూడా నేను వాయిస్ ఇవ్వడం కుదరదు. ఫ్రీ టైం ఎప్పుడైనా దొరికితే మాత్రం వీడియో చక్కగా ఎడిట్ చేసుకుంటాను అనమాట ఇక్కడే. ఇంటి దగ్గర కూడా టైం సరిపోదు, చూసారు కదా పొద్దున్న ఎలా ఉందో. సో అందుకని మ్యాక్సిమం ఎడిటింగ్ వర్క్ అంతా నేను షాప్లోనే చేసుకుంటాను. ట్రయల్ రూమ్ నాకు ఇచ్చేసారనమాట. సో ట్రయల్ రూమ్లో కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను. వాయిస్ కూడా మ్యాక్సిమం ఇక్కడే ఇస్తూ ఉంటాను. ఎప్పుడైనా కుదరలేదు అనిపిస్తే నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు పడుకున్న తర్వాత ఇస్తాను అనమాట వాయిస్ అయితే. ఇప్పుడైతే ఖాళీ, ఇంకా మళ్ళీ ఎవరైనా కస్టమర్స్ వచ్చే వరకు నేను కూర్చొనే ఉంటానమాట. సో కస్టమర్స్ వస్తే నేను కూడా చూపిస్తాను. ఒక్కొక్కసారి వీడియో మొత్తం ఎడిట్ చేసేస్తాను, ఇంకా అప్లోడ్ చేయడం ఒకటే అనమాట. సో ఆ టైంకి కరెక్ట్గా కస్టమర్స్ రావడము, అప్లోడ్ కొంచెం అటు ఇటు అవడం అలా కూడా అవుతూ ఉంటుంది చాలాసార్లు. సో ఈసారి నుంచి నాది అప్డేట్ ఈ టైంకి చేసుకోవాలని చెప్పి సెట్టింగ్ ఉంటుంది అనమాట. ఆ సెట్టింగ్ని నేను కొంచెం సెర్చ్ చేసి ఆ టైంకి పెట్టేస్తే బెటర్ అనిపిస్తుంది నాకును. ఆ టైంకి అప్లోడ్ అయిపోతుంది అనమాట, నేను క్లిక్ చేసినా అవ్వకపోయినా ఆ టైంకి అప్లోడ్ అయిపోతుంది వీడియో అయితే. సో ఈసారి మాత్రం ఆ సెట్టింగ్స్ని పెట్టుకోవాలనుకుంటున్నాను. నేను ఎంత కష్టపడి వాయిస్ ఇచ్చి ఎడిటింగ్ చేసుకుని ఒకసారి కస్టమర్స్ ఉండడం వల్ల అవ్వదనమాట. సో అందుకనే నేను పర్టికులర్గా ఒక టైంలో అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఫస్ట్ 10:30 అనుకున్నాను, తర్వాత 2:00కి 6:00కి అలా అనుకున్నాను. కానీ ఇంకా నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. మరీ ఖాళీగా ఉంది, బోర్ కొడుతుంది అనిపించినప్పుడు సిస్టంలో ఇలా మూవీ పెట్టుకొని చూస్తూ ఉంటారనమాట ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే. ఇంటి దగ్గర ఎలాగో టీవీ చూసేంత టైం ఉండదు కాబట్టి. ఈరోజు ఫస్ట్ పోనీ అయితే లెగిన్తో స్టార్ట్ అయ్యిందనమాట. జస్ట్ స్కాన్ చేసేయడం మీ సిస్టంలో, తర్వాత మొబైల్ నెంబర్ కొట్టాలన్నమాట. స్టార్టింగ్లో సిస్టమ్ దగ్గర కూర్చోవాలా అంటే చాలా భయం వేసేది నాకు, ఏమైనా తేడా వస్తే అని చెప్పి. తర్వాత అలవాటు అయిందనమాట. యాక్చువల్గా బిల్ చేసేయడం ఈజీయే, కానీ డ్రెస్ ఏదైనా ఎక్స్చేంజ్కి వచ్చినప్పుడు అవి చేయడం అవి కొంచెం కష్టం అనమాట. ఈ మధ్య నేర్చుకున్నాను అవి కూడా. సిస్టమ్ అసలు నేర్చుకోలేదు నేను కాలేజ్ టైంలో అనుకుంటా, కొంచెం నేర్చుకున్నాను. మనం అన్ని సగం సగం చేస్తాం కదా, ఏదో హాలిడేస్లో అలా కొంచెం నేర్చుకున్నాను అనమాట. మ్యాక్సిమం బిల్లింగ్ చేయడమే ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీ అయింది నాకైతే. ఇంకా తర్వాత ఈవినింగ్ 4:30-5:00 ఆ టైంకి రోజు స్నాక్ టైం అనమాట, ఏదో ఒకటి తింటాను. నాకు మ్యాక్సిమం ఈవినింగ్ టైంలోనే ఎక్కువ కస్టమర్స్ వస్తారనమాట. వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కొక్కరు చాలా సేపు చూస్తారనమాట, అంతసేపు నుంచోవాలన్నా కొంచెం ఎనర్జీ కావాలి కదా. సో ఈవినింగ్ ఇంటికి వెళ్ళి లంచ్ చేసేంత వరకు ఇదే అనమాట, అందుకని ఏదో ఒక స్నాక్ తింటాను. ఇంకింటికి వెళ్ళినట్టు అది చూసారా, ఆ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇలాగా భారత్ అయితే పడుకున్నాడు. వీడియో స్టార్ట్ చేశాను కదా, ఎండ్ కూడా చేయాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇంకా షాప్లో మధ్యాహ్నం నుంచి ఇంకేం యూజ్ చేయలేదు స్నాక్ తిన్న తర్వాత. వచ్చారు కానీ కస్టమర్స్ అందరినీ షూట్ చేస్తే బాగోదు కదా, సో అందుకని షూట్ చేయలేదు. ఇంక ఇప్పుడే వచ్చాను, ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసి అప్పుడు పడుకోవాలన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.